ప్రభాస్. బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్గా మారిన ప్రభాస్ హైట్, శాలరీ, నెట్వర్త్, అప్కమింగ్ మూవీస్, ఇంకా ప్రభాస్ కంప్లీట్ బయోగ్రఫీ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు వ్యూవర్స్, మీరు గనక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ని మీ మొబైల్కి నోటిఫికేషన్గా పొందొచ్చు. ఇక టాపిక్లోకి వెళ్దాం. ప్రభాస్. ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు. ప్రభాస్ 23 October 1979 తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. ప్రభాస్ రాజు నాన్నగారి పేరు ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు. ఇతను ఒకప్పుడు ప్రొడ్యూసర్గా ఉన్నాడు. ప్రభాస్ తల్లిగారి పేరు శివకుమారి. ప్రభాస్ తన చిన్నతనంలో స్పోర్ట్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడు. ప్రభాస్ భీమవరంలోని డిఎన్ఆర్ స్కూల్లో చదువుకున్నాడు. ప్రభాస్కి ఒక బ్రదర్ కూడా ఉన్నాడు. అతని పేరు ఉప్పలపాటి ప్రమోద్. ప్రభాస్ తన ఫ్యామిలీలో రెండో వాడు. ప్రభాస్కి ఒక చెల్లెలు కూడా ఉంది. ఈమె పేరు ప్రగతి. ప్రభాస్ హైట్ 6'1", అదే మీటర్స్లో అయితే 1.85 మీటర్స్గా చెప్పుకోవచ్చు. ప్రభాస్ని ఇంట్లో వాళ్ళు ముద్దుగా ప్రభా అని పిలుస్తూ ఉంటారు. ప్రభాస్ని ఫ్యాన్స్ అందరూ ముద్దుగా యంగ్ రెబల్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు. ప్రభాస్కి లేడీస్లో కూడా బాగా ఫాలోయింగ్ ఉంది. దాంతో గర్ల్స్ అందరూ ముద్దుగా ప్రభాస్ని డార్లింగ్ అని పిలుస్తూ ఉంటారు. ప్రభాస్ వెయిట్ 95 కేజెస్, అదే పౌండ్స్లో మాట్లాడితే 209 LBS చెప్పుకోవచ్చు. ప్రభాస్ చెస్ట్ 44 ఇంచెస్, వెయిస్ట్ 34 ఇంచెస్ అండ్ బైసిప్స్ 18 ఇంచెస్. ప్రభాస్ ఐ కలర్ బ్రౌన్ అండ్ హెయిర్ కలర్ బ్లాక్. ప్రభాస్ ఒక హిందూ. ఇతని జొడాయిక్ సైన్ లిబ్రా, తెలుగులో దీన్నే తులారాశి అంటారు. ప్రభాస్ ప్రస్తుతం హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఉంటున్నాడు. ప్రభాస్ హైదరాబాద్లోని శ్రీ చైతన్య కాలేజ్లో బీటెక్ పూర్తి చేశాడు. ప్రస్తుతం ప్రభాస్ వయసు 39 సంవత్సరాలు. ప్రభాస్ క్యాస్ట్ వచ్చేసి రాజు. ప్రభాస్కి వాలీబాల్ ఆడడం అన్నా బుక్స్ చదవడం అన్నా ఎంతో ఇష్టం. ప్రభాస్కి ఇష్టమైన బుక్ ది ఫౌంటైన్ హెడ్ బై ఎయన్ ర్యాండ్. ప్రభాస్ ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ, ఫేవరెట్ కలర్ బ్లాక్, ఫేవరెట్ డెస్టినేషన్ లండన్. ప్రభాస్కి షారుఖ్ ఖాన్ అన్న సల్మాన్ ఖాన్ అన్న అంటే చాలా ఇష్టం. వాళ్ళకి ప్రభాస్ ఇప్పటికీ పెద్ద ఫ్యాన్గా ఉండిపోయాడు. బాలీవుడ్లో ప్రభాస్కి ఇష్టమైన మూవీస్ మున్నాబాయ్ MBBS, 3 Idiots అండ్ PK. అదే టాలీవుడ్లో అయితే భక్త కన్నప్ప మరియు నాగార్జున నటించిన గీతాంజలి సినిమా. ప్రభాస్కి రవీనా టండన్ అంటే ఎంతో ఇష్టం. తాను యూత్లో ఉన్నప్పుడు రవీనా టండన్కి పెద్ద క్రష్గా ఉండేవాడట. ప్రభాస్కి దీపికా పదుకోన్, రవీనా టండన్, జయసుధ, త్రిషా కృష్ణన్ అండ్ శ్రేయా శరణ్ అంటే ఎంతో ఇష్టమట. ప్రభాస్ ఫేవరెట్ డైరెక్టర్ రాజ్కుమార్ ఇరానీ. ప్రభాస్ తాను నటించిన అన్ని మూవీస్లో వర్షంలోని మెల్లగా కరగని అనే పాట అంటే తనకి ఎంతో ఇష్టమని ఒకనొక ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రభాస్కి స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అలవాట్లు రెండూ ఉన్నాయి. ప్రభాస్ అసలుకి ఒక మంచి బిజినెస్ మ్యాన్ కావాలనుకున్నాడు, కానీ అనుకోకుండా యాక్ట్రెస్ అయ్యాడు. అసలు ప్రభాస్ యాక్టర్ అవ్వడానికి కారణం ప్రభాస్ పెద్దనాన్న అయిన కృష్ణమరాజు. ప్రభాస్ అసలు ఫస్ట్ బాలీవుడ్ అపీరియన్స్ 2014లోని యాక్షన్ జాక్సన్ అనే మూవీలో చేశాడు. మీకు తెలుసా, ప్రభాస్ బాహుబలి మూవీలో బాడీ టోన్ కోసం 1.5 కోట్లు ఖర్చు పెట్టి జిమ్ ఎక్విప్మెంట్ని కొని అప్పటికే 2010లో మిస్టర్ వరల్డ్ అయిన లక్ష్మణ్ రెడ్డితో ట్రైనింగ్ తీసుకున్నాడు. ప్రభాస్ అసలు తాను చిన్నతనంలో చాలా తెలివిగా ఉండేవాడు. స్పోర్ట్స్ అంటే ఎంతో ఇష్టం. చదవడం కంటే కూడా స్పోర్ట్స్ల మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉండేవాడు. అయితే ప్రభాస్ ఫస్ట్ మూవీ 2002లోని ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ ప్రముఖ నటుడు విజయ్ కుమార్తె శ్రీదేవికి కూడా ఫస్ట్ మూవీ. ఈ సినిమా విజయం సాధించిన తర్వాత 2003లో విడుదలైన రాఘవేంద్ర పరాజయం పాలైంది. 2004లో త్రిషాతో నటించిన వర్షం సినిమా ప్రభాస్కి ఒక మంచి పేరును తెచ్చిపెట్టింది. ఈ మూవీ ప్రభాస్కి ఒక టర్నింగ్ పాయింట్గా మారింది. ఆ తర్వాత అడవి రాముడు, చక్రం సినిమాల్లో ప్రభాస్కి నటుడుగా మంచి గుర్తింపు వచ్చినా కూడా పరాజయం పాలయ్యాయి. ఆ తర్వాత 2005లో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి సినిమాలో నటించాడు. ఈ మూవీ భారీ విజయాన్ని సాధించింది, ప్రభాస్ను ఒక ప్రముఖ నటుడిగా నిలబెట్టింది. కానీ ఆ తర్వాత విడుదలైన పౌర్ణమి, యోగి సినిమాలు పరాజయం చెందాయి. ఆ తర్వాత ప్రభాస్ని పెట్టి వంశీ పైడిపల్లి మున్నా అనే మూవీని తీశాడు. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది.
2008లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో త్రిష సరసన తన కెరియర్లో రెండవసారి బుజ్జిగాడు సినిమాలో నటించాడు ప్రభాస్. ఈ సినిమా కూడా విజయం సాధించింది. 2009లో మెహర్ రమేష్ దర్శకత్వంలో అనుష్క నమితాల్తో నటించిన బిల్లా సినిమాలో ప్రభాస్ ఒక క్రూరమైన డాన్ మరియు అలాగే ఉండే ఒక చిల్లర దొంగ పాత్రలో ప్రభాస్ నటించాడు. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఏక్ నిరంజన్ మూవీ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత 2010లో ఏ కరుణాకరన్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్తో నటించిన డార్లింగ్లో ప్రభాస్ తొలిసారిగా ఒక క్లాస్ రోల్లో నటించాడు. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. వెంటనే 2011లో మళ్ళీ కాజల్ అగర్వాల్ మరియు తాప్సీ కథానాయకులుగా నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ అనే సినిమాలో ప్రభాస్ నటించాడు. కుటుంబ విలువల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం డార్లింగ్ కంటే కూడా చాలా పెద్ద హిట్గా మారింది. అంతేకాక ప్రభాస్ను ఒక రేంజ్లో నిల్చోబెట్టింది. 2012లో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తమన్నా దీక్షా సహిత్ హీరోయిన్స్గా వచ్చిన రెబల్ మూవీ కథ బాగున్నప్పటికీ పరాజయం పాలైంది. 2013లో ప్రముఖ రచయిత కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి సినిమాలో నటించాడు ప్రభాస్. కొరటాల శివకి నిజానికి అదే మొదటి సినిమా. ఈ సినిమాలో అనుష్క రీచా గంగోపాధ్యాయ హీరోయిన్స్గా నటించారు. ఈ సినిమాతో భారీ విజయాన్ని నమోదు చేసుకోవడంతో పాటు ప్రభాస్ను ఒక కొత్త కోణంలో చూపించడం జరిగింది. ఆ తర్వాత ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో అనుష్క రాణా దగ్గుపాటిలతో కలిసి బాహుబలి సినిమాలో నటించాడు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కింది. అందులో మొదటి భాగం బాహుబలి ది బిగినింగ్ తెలుగు తమిళ్ మలయాళం మరియు హిందీ భాషల్లో 10 July భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పటి వరకు ఏ మూవీ కలెక్ట్ చేయలేనన్ని కలెక్షన్స్ ఈ మూవీ కలెక్ట్ చేసింది. అఖండ విజయాన్ని కూడా సాధించింది. రెండవ భాగం పనులు పూర్తి చేసుకొని 2017 April 28 రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. బాహుబలి 2 భారతదేశ చరిత్రలోనే మొదటి 1000 crore దాటిన సినిమా. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 2000 crore వసూలు చేసి ఒక బెంచ్ మార్క్ని క్రియేట్ చేసింది. ఒక్క దెబ్బకి ప్రభాస్ని ఇంటర్నేషనల్ స్టార్గా మారిపోయాడు. ప్రభాస్ ఇప్పటిదాకా 18 సినిమాల్లో నటించాడు. అందులో 11 భారీ హిట్లు కొట్టాడు. అయితే ఆ తర్వాత ప్రభాస్ రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో సాహో అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీలో శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ మూవీ 2019లో రిలీజ్ అవుతుంది. ప్రభాస్ ఒక సంతోషం ఫిలిం అవార్డ్, 3 సౌత్ ఇండియన్ ఫిలింఫేర్ అవార్డ్స్ను సొంతం చేసుకున్నాడు. ప్రభాస్కి ఫిలిం ఇండస్ట్రీలో గోపీచంద్, రాణా దగ్గుపాటి, మంచు మనోజ్, అల్లు అర్జున్ మంచి స్నేహితుడు. మీకు తెలుసా, ప్రభాస్ బ్రదర్ ప్రమోద్ ఉప్పరపాటికి 1 సంవత్సరం ఇంప్రిజన్మెంట్ వేశారట. అది కూడా తాను ఇచ్చిన 43 లక్షల చెక్కు బౌన్స్ అవ్వడం వల్లనే. టాలీవుడ్లో హయ్యెస్ట్ పేయింగ్ యాక్టర్గా ప్రభాస్ మాత్రమే ప్రస్తుతం మొదటి స్థానంలో ఉన్నాడు. ప్రభాస్ ఒక్కడే సౌత్ ఇండియాలో రజనీకాంత్ తర్వాత బ్యాంకాక్లోని మ్యాడ్మే థౌజండ్స్లో వ్యాక్స్ స్టాట్యూ పొందిన 2వ దక్షిణ భారతీయుడు. బాహుబలి ది కంక్లూజన్ ప్రపంచవ్యాప్తంగా 2000 crore వసూలు చేసి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కొత్త రికార్డును నెలకొల్పింది. అయితే అదే మూవీకి ది బిగ్గెస్ట్ బ్యానర్ ఇన్ ద వరల్డ్గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా దక్కింది. ప్రభాస్కి బర్డ్స్ అండ్ గార్డెన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే తన ఇంట్లో ప్రభాస్ బర్డ్స్ని పెంచుకుంటూ ఉంటాడు, అది కూడా ఓపెన్ కేజెస్లో. ప్రభాస్కి చదవడం అంటే ఎంతో ఇష్టం. అసలు అది ఎంత ఇష్టం అంటే తాను ఉంటున్న ఇంట్లో ఒక చిన్న లైబ్రరీని కూడా పెట్టుకున్నాడట. ప్రభాస్కి కార్స్ అంటే ఎంతో ఇష్టం. తన సెల్యులాయిడ్లో రోల్స్ రాయల్స్, ఫోంటమ్, జాగ్వర్ ఎక్స్జే లాంటివి ఉన్నాయి. ప్రభాస్ ఒక్క మూవీకి 24 crore రెమ్యునరేషన్ తీసుకుంటాడు. ప్రభాస్ నెట్వర్త్ $12 million ఉండొచ్చు అన్నది అంచనా. జీవితం అంటే అంతే, మనం ఒకటి అనుకుంటే అది ఇంకొకటి చూపిస్తుంది. మనకేదన్నా ఒకటి దక్కట్లేదంటే దాని అర్థం దానికన్నా గొప్పది ఇంకోటి ఏదో మనకి రాసిపెట్టుందని. బిజినెస్ మ్యాన్ కావాలనుకున్న ప్రభాస్ కల మారిపోయి ఏకంగా ఇంటర్నేషనల్ స్టార్ని చేసింది. చిన్న స్టోరీస్తో వచ్చి ఎంతో కష్టపడి ఇంత పెద్ద స్టార్ అయిన ప్రభాస్ జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం. ప్రభాస్ ఇలాగే మరెన్నో సినిమాలు తీసి ఎన్నో హిట్లు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ప్రభాస్ బయోగ్రఫీ. మీకు ఏదైనా కాన్సెప్ట్ గురించి తెలియాలనుకుంటే కింద ఉన్న కామెంట్ బాక్స్లో చెప్పండి. మీరు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు మరిన్ని ఇంట్రెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ బై.